బాస్ వీడికి ఊపి రావట్లేదు బాస్. వాట్? అయితే వాడిని తీసుకురండి, చెక్ చేద్దాం. ఓకే రైట్, పట్టుకో. బాస్ వీడి చీటి చిరిగిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? ఈడు అసలే పోలీసుడు, ఈయన మర్డర్ చేశామని తెలిస్తే పోలీసులు మన టెర్రరిస్టులు అనుకుని ఎన్కౌంటర్ చేస్తారు. అంటే వీడి బాడీని ఎవరికి తెలియకుండా మాయం చేయాలి. 2 నిమిషాలు అందరు కళ్ళు మూసుకుంటారా, నేనే పారిపోతా. అయితే ఈ శవాన్ని ఏం చేద్దాం? బాస్ ఒక ఐడియా, ఒక పెద్ద బండరాయి తెచ్చి వీడి మొహం గుర్తు తెలియకుండా పచ్చడి చేసి డ్రైనేజ్ లో పడేద్దాం. కరెక్ట్, అలాగైనా బాడీ దొరికిపోద్దిగా. ఇంకో ఐడియా, ఏమిటది? వీడే సూసైడ్ చేసుకున్నట్టు ప్లాన్ చేద్దాం. రైట్. వీడి చేతిలో కత్తి పెట్టి వాడే పొడుచుకుని చచ్చినట్టు ప్లాన్ చేద్దాం. నేను చచ్చిపోతాను, నన్ను బాస్ వీడు బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను, నేను దాని నుంచి చెప్తానే ఉన్నాడు. చెప్పాను బాస్. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? హలో షేర్ ఖాన్, అరే వీడి టార్చర్ పెట్టిన బ్రీఫ్ కేస్ ఎక్కడ చెప్పడం లేదు బాస్. మాకి దగ్గరికి తీసుకురండి, మాకి చెప్పిస్తాం. ఓకే బాస్, తీసుకొస్తున్నా. నేను కూడా షేర్ ఖాన్ చూస్తాను బాస్. రే పొట్టం చూడాలనుకుంటే పర్వాలేదు, పొట్టలో ఉన్న పావును చూడాలనుకుంటే చస్తావు. పగబట్టిన పావుని పొట్టలోంచి తీసుకెళ్తున్నారు, కాటేయకుండా చూసుకోండి. నాది నా దగ్గరే ఉంది, నేను కట్టుకో, నా దగ్గర కట్టుకుంటా. ఓకే బాస్, నాదో చిన్న డౌట్, ఈ కళ్ళ గంతలు ఎందుకు బాస్? షేర్ ఖాన్ ఏ చెప్పాడు, నేను కొత్త వాళ్ళని తీసుకొస్తున్నప్పుడు మనకు కూడా తెలియనంత సీక్రెట్ గా తెమ్మన్నాడు. గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. ఎస్ పీక్కుంటారు, పీక్కుంటారా. చిన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్నజాజి పక్క మీద సంకురాత్రి.